ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి, ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి. ఇలాంటి సమయంలో పట్టుపురుగుల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో మంచి దిగుబడి సాధించాలంటే షెడ్డులో ఉష్ణోగ్రతలను నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పట్టుపురుగులు పెంచే పరిసరాల శుభ్రత, ఆకు నాణ్యతపై రైతులు దృష్టి పెట్టాలి. వేసవిలో పట్టుపురుగుల మనుగడ అధిక రాబడి సాధించాలంటే ఆకు నాణ్యతతో పాటు ఎండల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి రైతులు పట్టుపురుగుల పెంపకంలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. పట్టుపురుగుల పెంపకం చాలా సున్నితమైన ప్రక్రియ. వీటి పెంపకానికి ప్రత్యేకమైన పట్టుపురుగుల పెంపక గది, నిర్దిష్టమైన వాతావరణ పరిస్థితులు కావాలి. సాధారణంగా చాకీ లేదా చిన్న పురుగుల పెంపకానికి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత, 80 నుంచి 90% గాలిలో తేమ కావాలి. అలాగే పెద్ద పురుగుల పెంపకానికి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత, 60 నుంచి 70% గాలిలో తేమ అవసరం. దక్షిణ భారతదేశంలో వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి తక్కువ లేదా వర్షపాతం లేని కారణంగా గాలిలో తేమ శాతం చాలా తక్కువ ఉంటుంది. ఈ విపరీత పరిస్థితులు మల్బరీ తోటలు పట్టుపురుగుల పెంపకంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అధిక ఉష్ణోగ్రత, గాలిలో తక్కువ తేమ శాతం గల పరిస్థితుల్లో పట్టుపురుగులు బలహీనంగా తయారై వ్యాధికారక క్రిములు సోకుతాయి. వాతావరణంలో మార్పులు ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే పంట నష్టపోకుండా మంచి దిగుబడులు సాధించవచ్చు. వేసవిలో వాతావరణం సరిగా నియంత్రించకపోతే వివిధ రకాల రోగకారక క్రిముల తాకిడి పెరిగి పంట నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేసవిలో మల్బరీ ఆకును కొమ్మలతో సహా చల్లని వేళల్లో తోట నుంచి కోసి తీసుకురావాలి. తరువాత వరండాలో మధ్యభాగాన ఉంచి నీటిని పిచికారీ చేసి నిల్వ చేయాలి. తడి గోనె సంచితో కప్పి ఉంచాలి. ఒకేసారి ఎక్కువ మేతను ఇవ్వకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు ఇవ్వాలి. మేత వేశాక 2 నుంచి 3 గంటల వరకు పడకలను కాగితాలతో కప్పి ఉంచి తరువాత తీసివేయాలి. ప్రతి మేతకు ముందు కొమ్మలపై శుభ్రమైన నీరు చిలకరించి మేత ఇవ్వాలి. తడిగా ఉన్న ఆకును మేతగా ఇచ్చినప్పుడు పట్టుపురుగుల పెంపక గదిలో గాలి ప్రసరణ బాగా ఉండేలా చూడాలి. పెంపకం గదిలో వాతావరణం చల్లబరచటానికి షెడ్డు చుట్టూ గోనె పట్టాలను కట్టి సమయానుకూలంగా తడుపుతూ ఉండాలి. ఉష్ణోగ్రతలు నియంత్రించటానికి గది పైకప్పుపై గడ్డి, చెత్త వగైరాలతో కప్పి ఉంచాలి. పట్టుపురుగుల పెంపకం గదిలో గల వేడిగాలని బయటకు పంపటానికి గది పైభాగాన టర్బో ఫ్యాన్లను ఏర్పాటు చేసుకోవాలి. గదిలోని ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతాన్ని తెలుసుకునేందుకు థర్మోమీటర్లను ఉపయోగించాలి. పట్టుపురుగుల పెంపక గదిలోని తేమను, ఉష్ణోగ్రత శాతాన్ని నియంత్రించడానికి హ్యూమిడిఫైయర్లు, హీటర్లు లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలి. వేసవిలో పట్టుపురుగులకు సంక్రమించే వ్యాధుల్లో పాలుకారు రోగం పట్టుగూళ్ల దిగుబడిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇది బొంచెక్స్ మోరి అనే న్యూక్లియర్ పాలిహైడ్రోసిన్ వైరస్ వల్ల సంక్రమిస్తుంది. సరిగా శుభ్రం చేయని పట్టుపురుగుల పెంపక గది, పనిముట్లు, వ్యాధి సోకిన పట్టుపురుగులు విజర్జించే పాల వంటి ద్రవం వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణము. ఎక్కువ ఉష్ణోగ్రత, తక్కువ గాలిలో తేమ శాతం, నాణ్యత లేని మల్బరీ ఆకులు కూడా పాలుకారం రోగం రావటానికి ముందస్తు కారకాలుగా చెప్పవచ్చు. చర్మం సున్నితంగా ఉండి చిన్నపాటి గాయానికి కూడా చీలిపోతుంది. దీనివల్ల శరీరం నుంచి స్రవించే పాల వంటి ద్రవంలో లక్షల సంఖ్యలో పాలిహెడ్రలు ఉంటాయి. వ్యాధి సోకిన పురుగుల చర్మం మెరుస్తూ శరీరంపై కనుపుల మధ్యభాగం ఉబ్బినట్లు ఉంటుంది. వ్యాధి సోకిన పురుగులు ఆకు తినక పడకల్లో అంచుల వైపు విరామం లేకుండా తిరుగుతూ ఉంటాయి. వ్యాధి తీవ్రంగా సోకి పురుగులు చనిపోయే దశలో శరీరంలోని అవయవాలు అన్నీ కరిగిపోయి ద్రవరూపంలో ఒక సంచిలాగా కనిపిస్తాయి. పురుగులను మేపేటప్పుడు వ్యక్తిగత శుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యాధి సోకిన పురుగులను ప్రారంభ దశలోనే గుర్తించి వేరు చేసి కాల్చివేయాలి. పట్టుపురుగులకు నాణ్యమైన మల్బరీ ఆకును మేతగా వేసి సరియైన స్థలావకాశం కల్పించాలి.